మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి నమస్తే సార్ తల్లిదండ్రుల పిల్లల పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి కొన్ని సందర్భాల్లో పిల్లలు వాళ్ళ స్థాహతకు మించి అడుగుతూ ఉంటారు చాలా మొండిగా బిహేవ్ చేస్తూ ఉంటుంటారు మాకు ఈ వస్తువులు కావాలని మేము ఈ ప్రదేశాలకి వెళ్ళాలని మాకు ఇది ఖచ్చితంగా కావాలని అటువంటి పిల్లల్ని ఏ విధంగా మనం మార్చవచ్చు అంటాం పేరెంట్స్గా చాలా ప్రెషర్గా ఉంటూ ఉంటుంది గంట పనిచేసే దగ్గర నాలుగు గంటలు పనిచేస్తూ ఉంటుంటారు అప్పు పుట్టని చోట అప్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుల పాలవుతూ ఉంటుంటారు దీని గురించి అసలు మనం ఏం మాట్లాడచ్చు ఆ పిల్లల్లో మార్పు తీసుకురావాలంటే అంతకంటే ముఖ్యంగా ఈ జనరేషన్లో పిల్లలకి అమ్మా నాన్న కంటే వాళ్ళు ఏ వస్తువులు ఇస్తారో ఆ వస్తువు విలువను చూసి అమ్మా నాన్నని ప్రేమించే విధంగా చూస్తున్నారు అదే చేస్తున్నారు ఇప్పుడు చాలామంది అది ఎంత కష్టంగా ఉంటుందంటే తీసుకునే వాళ్ళకి అందులో తల్లిదండ్రులకు ముఖ్యంగా అరే వీడికి ఆ వస్తువు కొనిస్తేనే నేను అమ్మా నాన్నగా విలువ ఉన్నానా అంటే వాడికి వస్తువు లేకుంటే నేను ఒక తండ్రిగా ఒక తల్లిగా వీడికి ఎప్పుడు గుర్తురానా అనే విధంగా చాలామంది బాధపడుతూ ఉంటారు అది నరకంగా అనుభవిస్తుంటారు అటువంటి సంఘటన ఒకటి జరిగింది మ్యామ్ అది రియల్గా నన్ను ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్ మీకు షేర్ చేస్తాను ఈ జనరేషన్లోనే ఒక డిగ్రీ చదివే కుర్రాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఇంటర్ దాకా బాగా చదువు అంత ఉంది కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో తనకేంటంటే ఇంకా తెలుసు కదా ఫ్రెండ్స్ చిట్ చాటింగ్ క్రికెట్ అన్ని ఆటలు బాగా సరదాగా గడిపేస్తూ ఉన్నాడు కానీ అతని కుటుంబం ఏమన్నా గొప్ప కుటుంబం లేకుంటే బాగా ఆస్తి డబ్బు బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే లేదండి తన కుటుంబం పేదరికానికి ఇంకా తక్కువ ఏదైనా ఉంటే ఆ కుటుంబం వాళ్ళది ఎలా అంటే తండ్రి ఆటో డ్రైవర్ రోజు ఉదయం వెళ్ళి రాత్రి దాకా ఎండొచ్చినా వానొచ్చినా ఏ కష్టం వచ్చినా ఆ పని చేసి వస్తేనే వచ్చిన డబ్బులతో వాళ్ళకి ఆ పూట గడుస్తుంది తప్ప లేకుంటే వాళ్ళకి ఇంకా జరిగే సమస్య లేదు అంత కష్టాన్ని తండ్రి పడుతున్నాడు సో తండ్రి ఆటో డ్రైవర్ తండ్రి ఒక్కటే చేస్తే కుటుంబం అంతా గడవడం కష్టం అని చెప్పి ఆ తల్లి కూడా పది ఇళ్ళకెళ్ళి పాచి పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో అంట్లు దోగడం కానీ బట్టలు ఉతకడం కానీ ఇల్లు క్లీన్ చేసి అందరి వెళ్ళి పని చేసుకొని వచ్చి సాయంత్రానికి మళ్ళీ కొన్ని డబ్బులు తీసుకొని వస్తేనే వాళ్ళ కుటుంబానికి సపోర్ట్ చేస్తుంది ఇంత కష్టంలో వాళ్ళ ఇంట్లో పెద్ద కూతురు అంటే ఈ అబ్బాయి వాళ్ళ అక్క తను ఇంటర్మీడియట్ దాకా బాగా చదివింది టాపర్ కానీ నన్ను వీళ్ళు చదివించే స్థోమత లేదు ఎలా వీళ్ళని మళ్ళీ కష్టపెట్టాలని చెప్పి పదిహేడేళ్లకే ఒక అమ్మాయి అమ్మా నాన్న కష్టం గురించి ఆలోచించి ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా నేను చదువుకుంటే నేను నా అమ్మ నన్ను చూసుకుంటాను లేదు ఎందుకంటే నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను కనీసం తమ్ముడు చదువుకుంటే వాడు మంచి పొజిషన్లోకి వస్తే వీళ్ళిద్దరిని చూసుకుంటాడు కదా అని చెప్పి నిస్వార్థంగా తమ్ముడి యొక్క భవిష్యత్తు కోసం తను చదువు మానేసి నేను ఇంట్లో ఖాళీగా కూర్చోాలంటే మళ్ళీ నేను బరువు అవ్వకూడదు వీళ్ళకని చెప్పి తనకున్న నాలెడ్జ్తో ఏదో ఒక చిన్న పనికి వెళ్దామని చెప్పి పనికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసుకొని వచ్చి తనకొచ్చే రెండు మూడు వేలలో జీతంతో ఇంటికి సపోర్ట్ చేస్తూ ఉండేది పదిహేడేళ్ళ అమ్మాయి నాలుగో వ్యక్తి అబ్బాయి ఓకే డిగ్రీ ఫస్ట్ ఇయర్ బాగా ఎంజాయ్ చేస్తూ బాగా చలాక్గా ఉండేవాడు ఇలా ఉంటే పెద్ద సమస్య వచ్చేది కాదు కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వగానే రెండు మూడు నెలలు కాలేజ్కి వెళ్ళంగానే అందరూ బైక్స్లో అందరూ మంచి వాచెస్ మంచి బట్టలు ఇవన్నీ వేసుకొని వస్తుంటే వీడు రోజు ఇంటికి వచ్చి నాకు ఆ వాచ్ కావాలి నాకు ఈ బట్టలు కావాలి అన్నీ అడుగుతూ ఉంటే ఇంకా వాళ్ళ స్థాయి మించైనా సరే కొడుకు అడుగుతున్నాడు ఇంకా వీడు బలవంతం చేస్తున్నాడు ఇస్తూ కానీ ఆ స్టేజ్ దాటిపోయి ఒక ఆరు నెలలకు వీడు ఏం చేశాడంటే నాకు బైక్ కావాలని పట్టుకున్నాడు డిగ్రీ మధ్యలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ మధ్యలో ఉన్నప్పుడు నాకు బైక్ కావాలని పట్టుకున్నాడు వాళ్ళు వెంటనే చెప్పారు అరే నా స్తోమత ఏంటో నీకు తెలుసు కదా ఇప్పుడు మనకి ఇల్లు గడవడానికి కష్టం అది ముగ్గురం పనిచేస్తుంటే కేవలం నీ ఒక్కడికి చదువు కోసమే మేము కష్టపడుతున్నాం మాకు అంత స్తోమత లేదంటే అదంతా నా తెలియదు నాకు ఇప్పుడు బండి కావాలి నేను అలానే కొత్త బండి అడగట్ల వాళ్ళలాగా లక్ష రెండు లక్షలు అడగట్ల నాకు ఇప్పుడు కొత్త బండి కావాలి మినిమం ఒక పాతికి ఇస్తే నేను సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కుంటాను లేకుంటే ఇది ఒప్పుకోను నేనని చెప్పేసి ఎంతసేపటికి వీడికి కావాల్సిన ఆ కోరిక గురించే మాట్లాడుతున్నది కానీ తల్లి తండ్రి కష్టం గురించి వీడికి అసలు తెలియదు వెంటనే ఎంత బలవంతం అంటే ఇస్తారా లేరా అని చెప్పి రోజు కాలేజీ నిర్ణయించగానే ప్రతిరోజు బలవంతం పెట్టేవాడు ఐదు నెలలు వాళ్ళకి నర్రకం చూపించాడు ఇంకా వాళ్ళు చూసి 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 ఆఖరికి వీడు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏం చేశారంటే నీకు ముందే చెప్తున్నా నెక్స్ట్ వారంలో నా ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ ఎగ్జామ్స్ లోపల కనుక మీరు డబ్బులు ఇవ్వకపోతే ఎగ్జామ్స్ తర్వాత మీ కొడుకు మీకు చచ్చిపోయాడు అనుకోండి ఇంకోసారి మీ ఇంటికి కూడా రానని చెప్పి అన్నాడు ఒరే ఒక బైక్కి కొడుకు చచ్చిపోవడానికి అసలు సంబంధా అసలు నీ వాల్యూ బైక్ అంతా అంటే బైక్ ఇకపోతే నువ్వు లేవా అనే విధానికి వాడు కోల్పోయి వీడు అంతంత పెద్ద మాటలు మాట్లాడుతూ ఆఖరికి వాళ్ళని హీనంగా చూసి మాట్లాడుతుంటే ఇంకా ఏం చేద్దాం మన స్థాయి ఏదైనా చేద్దామని చెప్పి వాడు ఒకరోజు కాలేజ్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని ఆ తండ్రి ఏం చెప్పాడంటే మేబీ ఎవరైనా అప్పు దొరుకుతుందో ఒకసారి చూస్తానని చెప్పి వారం రోజుల పాటు ఆ తండ్రి అప్పు కోసం తిరిగాడు ఎవరో ఒక మహానుభావుడు ఈయన మంచితనాన్ని చూసి ఆయన స్థాయి కాదని తెలిసినా కూడా కేవలం మంచితనాన్ని చూసి నేను ఇస్తానని చెప్పి అన్నాడు లాస్ట్ రోజు పరీక్ష ఇంకా రేపు ఉంది మనోడు ఈరోజు సాయంత్రం ఇంట్లో నుంచి డిసైడ్ అయిపోయి చెప్పాడు వాళ్ళ మదర్కి ముందే ఈ రోజు కనుక నాన్న నాకు డబ్బులు తెచ్చి ఇవ్వలేకపోతే రేపు పరీక్ష అయింటి ఇంటికి కూడా రాను నేను నా పాటికి నేను బతుకుతాను మీరు పాటికి మీరు బతకండి ఎందుకంటే మీరు బండి కూడా కొని లేకపోతే ఇంకా నాకెందుకు నాకు వాళ్ళ ముందు పరువు పోతుంది నాకు స్నేహితుల ముందు నా ప్రెస్టేజ్ ఏమవుతుంది తెలుసా ప్రతిరోజు వాళ్ళ ముందు నా మొహం చూపుకోలేకపోతున్నాను అప్పటికే వాడికి ఒంటి మీద అన్ని కాస్ట్లీ బ్రాండెడ్ బట్టలు వేసుకుంటున్నాడు ఆ స్టేజ్ వాడి ఇంకా వాళ్ళిద్దరూ భయం వేస్తుంది ఎక్కడ మా ఆయన డబ్బులు తేకపోతే వీడు మళ్ళీ రాడా ఏమైనా చేసుకుంటాడో భయంతో తల్లి కూతురు ఇద్దరు భయపడుతూ ఉంటే తండ్రి ఆరున్నరకి అలా ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చే ముందే వీడు ఒక్కసారిగా ఎదురు చూస్తున్నాడు ఈ రోజుతో తెలియపొద్ది ఏదో ఒకటి అని చెప్పి ఆ తండ్రి నేరుగా వచ్చేటప్పుడే జోబిలో నుంచి ఒక పాతిక వేళ కట్ట తీసి వాడికి ఇచ్చాడు వెంటనే వీడు నాన్న ఎక్కడి నుంచి వచ్చింది ఎలా తెచ్చి ఏమైనా అడగకుండా నాన్న నువ్వు దేవుడు నాన్న థ్యాంక్ యూ అని చెప్పేసి ఇంకా అసలు ఏం మాట్లాడాల నేరుగా పాతిక వేలు తీసుకొని సూపర్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు వెంటనే వాళ్ళక్క కూడా మేబీ నా వంతు కూడా వీడికి ఏదో ఒకటి ఇద్దాం మళ్ళీ సపోర్ట్ చేద్దాం అని చెప్పి నేరుగా వెళ్ళి తనకు వచ్చే శాలరీలో తను దాచుకున్న డబ్బులు ఉంటే ఒక ఐదు వేలు తీసుకొని వచ్చి విడికిచ్చి ఇది కూడా నీ దగ్గర పెట్టుకోరా జాగ్రత్తగా అని చెప్పి ఎందుకంటే వాడి వాడి ఆనందం కదా నాకు కావాల్సింది అంతకంటే ఉందని చెప్పి తను ఐదు వేలు ఇచ్చేసింది వీడు ఒకసారి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి నేరుగా ఆ రోజు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆ తండ్రి మింగలేక మింగలేక ముద్ద మింగుతూ ఉంటే ఆ తల్లి కూడా తండ్రిని చూస్తూ ఎక్కడి నుంచి తెచ్చాడు ఈయన పాప అని చెప్పి ఆయన ఆవిడ బాధపడుతూ ఆయనకి భోజనం వడ్డిస్తూ ఉంటే వీళ్ళిద్దరు కష్టాన్ని కూతురు చూస్తూ నన్న నేనేం నేను మీకు సహాయం చేయలేకపోతే నేను సారించే పనుకుంటూ ఉంటే వీడు మాత్రం సూపర్ ఎగ్జైటెండ్ రేపటి నుంచి బైక్ ఓకే అని చెప్పి తినేస్తున్నాడు అయిపోయింది మరుసటి రోజు వీడు ఎనిమిది గంటలకి కాలేజీకి వెళ్ళే టైంకి తండ్రి ఆల్రెడీ ఆటోలకు వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన వెళ్ళకపోతే జరగదు తండ్రి వెళ్ళిపోయాడు తల్లి కూడా ఉదయాన్నే పనికి వెళ్ళిపోయింది ఈ విడ ఎవరైతే కూతురున్నారో అక్క యాక్చువల్గా తొమ్మిది గంటలకు వెళ్ళాలి వీడు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఆమె వెళ్దాం అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు వీడు అక్క నేను వెళ్తున్నా సాయంత్రం వస్తున్నప్పుడు బండితో వస్తా వచ్చిన తర్వాత నిన్ను మొత్తం రౌండ్ అంతా తిప్తా అసలు మనం సూపర్గా ఎంజాయ్ చేద్దాం నువ్వు ఇప్పుడు దాకా బండి ఎక్కలేదు కదా తమ్ముడు నేను ఎక్కించుకొని ఊరంతా తిప్తాడని చెప్పేసి చెప్పం కానీ సరేలేరు అవన్నీ ఏం కాదు కానీ సరే ఇదో అమ్మ వెళ్తే వెళ్తూ తన దగ్గర డబ్బులు లేవని వంద రూపాయలు ఇచ్చింది వంద రూపాయలు కూడా నువ్వు దగ్గర పెట్టుకో అంటే ఏం మాట్లాడకుండా వంద రూపాయలు కూడా తీసుకొని పాకెట్లో పెట్టుకున్నాడు నేరుగా వెళ్ళిపోయాడు కాలేజ్కి వెళ్ళంగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పాడు మామా మనం అంటే డబ్బులు ఇచ్చాడు రోజు పరీక్ష అయిపోగానే నేరు వెళ్ళి మన సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కోవాలి మర్చిపోకండి నాకు మంచి బండి కొనిచ్చే బాధ్యత ఇది అని చెప్పి ఫ్రెండ్స్ అందరితో మాట్లాడగానే వాళ్ళందరూ అరే సూపర్ నువ్వు కూడా మా గ్యాంగ్లో అని చెప్పి అందరూ చెప్పగానే వీడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా ఎగ్జామ్ రాయంగానే మనం వెళ్ళి కొనుక్కుందాం ఏం ప్రాబ్లం లేదని చెప్పి అందరూ వెళ్ళి ఎగ్జామ్ హాల్కి వెళ్ళారు లాస్ట్ ఎగ్జామ్ హ్యూమన్ వాల్యూస్ మీద ఎగ్జామ్ అది యాక్చువల్గా అందరూ లోపలికి వెళ్ళగానే సార్ వచ్చి అందరికీ ఆన్సర్ ఇచ్చారు దాని తర్వాత క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు అందరూ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి ఒక్కసారిగా షాక్ అయిపోయారు సార్ ఏం సార్ ఈ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు ఇది మాది కాదంటే అదే క్వశ్చన్ అదేంటి మాకు హ్యూమన్ వాల్యూస్ మీద కదా ఇదేంటి క్వశ్చన్స్ అని వేరుగా ఉన్నాయంటే ఈరోజు హ్యూమన్ వాల్యూసే కానీ నేను ఒక టాపిక్ మీద ఇచ్చాను దాంట్లో మీరు ఇదే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలన్నాడు సరే అని వెంటనే ఓకే సార్ అని చెప్పి అందరూ రాయడం మొదలుపెట్టారు అందరూ పెందదీసి రాస్తున్నాడు ఈ అబ్బాయి కూడా ఏంటి ప్రతిసారి ఎగ్జామ్ గంట రెండు గంటల్లో రాసి వెళ్ళిపోయాడు ఈరోజు బాగా డిసైడ్ ఏంటంటే ఎంత త్వరగా రాస్తే అంత త్వరగా వెళ్ళిపోవాలి వెళ్ళి బైక్ కొనుక్కోవాలి బండి కొనాలి బండి కొనాలి అదే టార్గెట్ ఎగ్జామ్ కూడా ఎట్టపోతే నాకు సంబంధం లేదు బండి కొనాలని టార్గెట్లో నేరుగా క్వశ్చన్ పేపర్ దగ్గర ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు వాళ్ళు ఏమేం చేస్తుంటారు వాళ్ళతో మీ అనుబంధం ఎలాంటిది అనరు ఫస్ట్ వెంటనే మనోడు ఇది చిన్న విషయం కదండి చెప్పి నేనుగా రాయడం మొదలుపెట్టాం మా నాన్నగారి పేరు సో మా నాన్నగారు ఆటో నడుపుతూ ఉంటారు ఉదయాన్నే ఆరు గంటలకు వెళ్ళి సాయంత్రం దాకా వెళ్ళిన ఆటో నడిపొచ్చి వచ్చిన డబ్బులతో మా కుటుంబాన్ని మొత్తం దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇలాగే నడుపుతున్నారు ఇలాగే కష్టపడుతున్న వ్యక్తి అని చెప్పి రాశాడు మా అమ్మగారు స్టార్టింగ్ ఒక సంవత్సరం ఉన్నారు దాని తర్వాత నుంచి నేను పుట్టిన దగ్గర నుంచి ఆర్థికంగా కుటుంబం నడవట్లేదని చెప్పేసి తల్లికి ఇష్టం లేకపోయినా పది మందికి ఇళ్ళకెళ్ళి చేయడం అని చెప్పి నీట్గా రాశాడు తర్వాత నాకు ఇష్టమైన వ్యక్తి మా అక్క మా అక్క ఇంటర్ దాకా టాపర్ కానీ ఇంటర్ అయిపోయిన తర్వాత నా కోసం కేవలం వీడు చదువుకుంటే బాగుంటుందని చెప్పి తన చదువును పక్కన పెట్టి పని చేస్తూ నేనంటే చాలా ఇష్టం అని చెప్పి రాశాడు నాలుగోది నేను మా ఇంట్లో ఉండే నాలుగు వ్యక్తిని నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నాకు బాగా ఇష్టం ఏంటంటే క్రికెట్ ఆడడం ఫ్రెండ్స్తో చిట్ చేయడం బయట వెళ్ళడం ఇవన్నీ చెప్పి రాశాడు అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది బాగా యాక్టివ్గా ఉండేది ఎందుకంటే ఎంత త్వరగా రాసి అని చెప్పి సెకండ్ క్వశ్చన్ వచ్చి మీ ఇంట్లో ఎక్కువ సంతోషంగా ఎవరుంటారు ఎక్కువ ఎవరు కష్టపడుతుంటారని చెప్పి క్వశ్చన్ ఉంది మనోడు వెంటనే పెన్ తీసి ఎక్కువ ఆనందంగా ఉండేది నేను ఎందుకంటే నాకేం పెద్ద పని లేదు హ్యాపీగా కూర్చొని నేను మామూలుగా టీవీ చూస్తుంటాను అప్పుడప్పుడు మొబైల్ చూసుకుంటూ ఆడుకుంటుంటాను అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడతానని చెప్పి కొత్త రాసి ఎక్కువ ఎవరు కష్టపడుతుంటారు నేను దాని కింద ఫస్ట్ క్లాసాడు నాన్న ఉదయాన్నే వెళ్ళి ఎండొచ్చిన వానొచ్చినా అక్కడికి వెళ్ళి మొత్తం ఏం జరిగినా కూడా సాయంత్రం దాకా ఆ రోజు ఆయన అనుకున్న ఒక రెండు వందలు తీసుకురాకుండా ఎప్పుడు వెనక్కి వచ్చింది లేదు ఆయనే ఎక్కువ కష్టపడుతుంటాడు రెండోది మా అమ్మ రెండేళ్ళలో పనిచేస్తే వచ్చే డబ్బులు సరిపోవట్లేదని చెప్పి తన స్థాయికి మించి తన అని తెలిసినా కూడా ఒక నాలుగేళ్ళకి వెళ్ళి పనిచేసి ఆ వచ్చే డబ్బులు తీసుకొని వచ్చి నా కాలేజ్ ఫీజు కోసం తను సపోర్ట్ చేస్తుంది సో సెకండ్ కష్టపడేది మా అమ్మ మూడో కష్టపడే వ్యక్తి ఎవరంటే మా అక్క అసలు పదిహేడేళ్ళకే కుటుంబ భారాన్ని తను తీసుకొని అంత బాధ్యతగా చేస్తుంది తెలుసా ఆవిడ రోజు సాయంత్రానికి వచ్చరికి ఆవిడ అలిసిపోతుంది నా తెలిసి మా నాన్న పనిచేసి చలిపోతాడు మా నా మా మదరు పనిచేసి చలిసిపోతారు మా అక్క కూడా పనిచేసి చలిపోతుంది వీళ్ళందరూ కష్టపడుతుంటారు మొత్తం కష్టం తెలియదు నేను ఒక్కడని చెప్పి నీటికి రాశాడు అక్కడే పెద్దగా అనిపిలు మూడో క్వశ్చన్ మీ ఇంట్లో మీ అమ్మా నాన్నకి మీరు ఎప్పుడెప్పుడు సహాయం చేస్తున్నారు అసలు మీ ఇంట్లో ఎక్కువ కష్టపడే వ్యక్తి ఎవరు అని చెప్పి సార్ మీ ఇంట్లో ఎక్కువ కష్టపడే వ్యక్తి ఎవరు ఆ కష్టపడే వ్యక్తులకి మీరు ఎప్పుడైనా సహాయం చేస్తారని చెప్పి సార్ మీ ఇంట్లో ఎవరు ఎక్కువ కష్టపడుతుంటారు ఆ కష్టపడే వ్యక్తులకి మీరు ఎప్పుడు సహాయం చేశారని వెంటనే వీడు పెన్ తీసి నాన్న అమ్మ అక్క అని రాసి ఇంక పెన్ను కదలట్లేదు వాళ్ళకి ఎప్పుడైనా సహాయం చేశారంటే ఏ రోజు నాన్న ఉదయాన్నే ఆరున్నర కెలిపి సాయంత్రం ఏడున్నరకు వస్తే నాన్న వీడి కోసం ఏదో ఒకటి వస్తువులు తీసుకొస్తుంటే నాన్న ఈరోజు నా కోసం ఏం తీసుకొచ్చే ఏం తీసుకొచ్చో అన్నాడే కానీ ఏ రోజు నాన్న ఎదురొస్తుంటే గ్లాస్లో నీళ్లు తీసుకెళ్ళి కూడా ఎప్పుడు కొడుకు ఇవ్వలేదు అంటే ఎప్పుడు తండ్రికి సహాయం చేయలేదు తల్లి ఎంత కష్టపడొచ్చినా వంటింట్లో మళ్ళీ కూరగాయలు కట్ చేసి వంట వండుతున్నప్పుడు కూడా అమ్మ నాకు ఇది నచ్చలేదు అది కావాలని చెప్పి అమ్మని అజమాయిషి చేశానే కానీ ఏ రోజు అమ్మకి నేను వంటింట్లో సపోర్ట్ చేయలేదు అక్క ఆ వయసులోనే అంతమంది ముందెళ్ళి చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు అలాంటిది అంత కష్టపడుతున్నప్పుడు కూడా అక్కని ఏ రోజు అక్క నీకు అక్కడ దాకా వచ్చి నేను దింపుతానని కానీ అక్క నువ్వు సాయంత్రం లేట్ అయితే నాకు చెప్పు నేను తీసుకొస్తానని కానీ ఏ రోజు నేను అక్కకు కూడా సపోర్ట్ చేయలేదని చెప్పి రాయట్లేదు కానీ మైండ్లో టర్న్ అవుతూ పెన్ను మాత్రం కదలట్లేదు కానీ మనసులో మాత్రం ఆలోచనలు ఉన్నాయి నెక్స్ట్ నాలుగో క్వశ్చన్ మీ ఇంట్లో సభ్యుల ఆనందాల కోసం ఎవరెవరు త్యాగాలు చేస్తుంటారు నా కోసం ఫస్ట్ త్యాగం చేసింది ఎవరంటే మా అక్క పదిహేడేళ్ళకి ఇంటి భారాన్ని గుండెల్లో పెట్టుకొని తను ఇష్టమైన చదువును వదిలేసి మరి తను ఏం చేసిందంటే నా కోసం తను చినికిపోయిన బట్టలు వేసుకొని పాత బట్టలు వేసుకొని నేరుగా అక్కడికి వెళ్ళి అంతమంది జనాల మధ్యలో హేళనగా లోకగా చూస్తున్న మా అక్క నా కోసం త్యాగం చేసి తను పనిచేస్తుంది మా నాన్నని వస్తువు కొని వస్తువు కొని అన్నప్పుడు అరే నాకు కొడుకే ముక్కారో వాడికి ఏది కావాలన్నా చేస్తానని చెప్పి నా కోసం త్యాగం చేసి అప్పు తెచ్చి ఈ పాతికి వేలిచ్చాడు ఆ తల్లి తను పాచి పని చేసుకుంటూ వచ్చే డబ్బుల్లో వంద రూపాయలు మిగిలితే ఆ వంద రూపాయలు కూడా కొడుకు ఆనందం కోసం ఇచ్చింది చూసా వీళ్ళ ముగ్గురు నిజంగా త్యాగం చేసింది నేను ఈరోజు నా షూ ఖరీదు పదిహేను వందలు నేను వేసుకున్న షర్ట్ ఖరీదు పద్దెనిమిది వందలు నేను పెట్టుకున్న వాచ్ ఖరీదు రెండు వేల ఐదు వందలు ఈ వస్తువులన్నీ వాళ్ళ రక్తంతో సంపాదిస్తే నేను సుఖంగా అనుభవిస్తున్నా ఈరోజుకి నేను ఒక్క త్యాగం కూడా చేయలేదు నాకు ఏ మూల కూడా వీటిని ధరించే హక్కు కూడా లేదు ఎంత పాపం చేశాను నేను ఈరోజు వాళ్ళు మా నాన్నగారు ఇప్పటికీ చినిగిపోయిన ఒక లుంగి లాంటిది కట్టుకొని పనికి వెళ్తూ ఉంటే ఆ కష్టంగా ఉంటుందో నాకు తెలుసు మా అమ్మ ఇప్పటికీ కొన్నిసార్లు చినిగిపోయిన జాకెట్లు వేసుకొని పనికి వెళ్తూ ఉంటే తను కొనుక్కునే స్తోమతున్నా కూడా నాకు బ్రాండెడ్ బట్టలు కొనిచ్చింది కదా అసలు ఏంటిదని చెప్పి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి ఆ ఆన్సర్ షీట్ మీద బొట్లు బొట్లుగా నీళ్లు పడుతున్నాయి కానీ వీడి పెన్ను మాత్రం కదలట్లేదు తర్వాత అక్కడ మిగతా వాళ్ళందరూ పరీక్షలు రాసి వెళ్ళిపోతూ ఉన్నారు వీడికి అసలు ఏం చేయాలని కూడా అర్థం కావట్లా దూరం నుంచి మాత్రం ఆ టీచర్ వీడినే చూస్తున్నారు వీడి పెన్ను మాత్రం ఆగిపోయింది కళ్ళలో నీళ్ళు వస్తే ఆయన ఏం మాట్లాడుకుంటే అక్కడి నుంచి చూస్తున్నాడు ఇంకా లాస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అందరూ వెళ్ళిపోయారు ఇంకా లాస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ కింద క్వశ్చన్స్ ఏంటంటే మీ అమ్మా నాన్న మీకోసం చేసిన త్యాగాలు లేకుంటే మీ అమ్మానాన్న కోసం మీరేం చేశారు లేకుంటే మీ అమ్మా నాన్నతో ఎప్పుడు సమయం గడిపారు మీ అమ్మా నాన్నకి ఎలా సాయం అని క్వశ్చన్స్ ఉంటే అసలు ఒక్కసారిగా నేను ఎంత పాపం చేశానని చెప్పి గుండెల్లో బాధ కన్నెల రూపాలు వస్తూ ఉంటే అప్పటికీ కళ్ళు తురుచుకుంటూ ఉంటే సడన్గా ఒక వాటర్ బాటిల్ వచ్చి టేబుల్ మీద పెట్టాడు ఎవరైనా ఇలా తలెత్తి చూడంగానే ఆ టీచరు వాటర్ తాగన్నాడు ఈ అబ్బాయి చేతిలో ఆన్సర్ చెక్ తీసుకొని నువ్వు వెళ్ళన్నాడు ఈ అబ్బాయి ఏం మాట్లాడుకుంటే నీళ్ళు తాగేసి వెనక్కి కూడా తిరిగి చూడకుండా హడావిడికి వెళ్ళాడు మామూలుగా ఇతని ఇంటెన్షన్ బైక్ కొనాలని హడావిడికి వెళ్ళిపోయాడు ఆ సార్ కూడా ఏం మాట్లాడుకుడు కామగుండిపోయాడు హడావిడికి వెళ్ళిపోయి వీడు బైక్ కొనలేదు నేరుగా ఇంటికెళ్ళి ఆ జోబులో నుంచి పాతిక వేలు ఐదు వేలు వంద రూపాయలు అన్నీ ఆ టేబుల్ మీద పెట్టి ఇంట్లో ఉన్నాడు వాళ్ళు ఇంకా పన్నిించరాల వీడి ఇంట్లో కూర్చొని ఇంట్లో ఏడుస్తూ ఉన్నాడు డోర్ సౌండ్ రాగానే ఒక్కసారి కళ్ళు తుడుచుకొని నేరుగా అని అమ్మ ఎదురొచ్చింది మామూలుగా ఎవరన్నా ఏదో రాగానే ఏమవుతారు ఎలా ఏం చేశారు ఎలా కానీ తల్లి ఫస్ట్ రాగానే ఏమడుగుతుందంటే ఎరా అని అడిగింది వీటి ఒక్కసారిగా కళ్ళల్లో వెనకాల ఏడుపుంది కానీ బాధపడకుండా కామగు ఉండే అమ్మా తిన్నానమ్మా పరీక్షల్లో రాశారు పరీక్ష బాగా రాశాను అని చెప్పి అనిప అయిపోసాడు ఇంకేం మాట్లాడదా కొద్దిసేపు తర్వాత అక్కొచ్చింది ఆరు ఆరున్నరకి అక్కొచ్చింది అక్క రాగానే ఎరా బైక్ కొన్నావా అంతా ఓకేనా బైక్ అంతా చూసుకొని కొనుక్కున్నా అంటే ఇదేం మాట్లాడలేదు ఎరా కొనలేదంటే ఏం మాట్లాడడా చూస్తే టేబుల్ మీద పాతికి డబ్బులు అంతా అడిపెట్టింది ఏడు ఏడున్నర దాకా చూశాడు ఎనిమిది దాకా చూశాడు వెంటనే మళ్ళీ కిచెన్లోకి వచ్చి నాన్నమ్మ ఇంకా రాలేదంటే అప్పుడు ఆ తల్లి చెప్పింది అరే ఈ రోజు నుంచి నాన్న రావడం కొద్దిగా లేట్ అవుతుంది పది పదిన్నర అవుతుంది ఎందుకంటే ఆ తీసుకున్న పాతికి వేలకు వడ్డీ కట్టాలి కదా మామూలుగా మన బతుకులు ఎంతో తెలుసు కదా వడ్డీ కట్టాలి కదా దానికోసం నాన్న ఎక్స్ట్రా చర్యం పనిచేయడం మొదలుపెట్టాడు ఇంక వీడికి ఏడు బాగట్లేదు పదిన్నరకి వాళ్ళ నాన్న బాగా అలిసిపోయి ఎప్పుడో ఉదయం ఆరున్నరకి వెళ్ళిన వ్యక్తి పదిన్నరకి ఒక్కసారిగా లోపలికి వస్తుంటే వాళ్ళ నాన్న కూడా అడిగాడు ఏరా పరీక్షలు రాసావంటే రాసామంటే వీడు నేరుగా ఒక్కసారిగా తండ్రి కాళ్ళ మీద అలాగే పడి గొక్క తిప్పకుండా ఏడుస్తూ ఉన్నాడు ఒక్కసారిగా వాళ్ళ మదర్ కూడా కిచెన్లో నుంచి పరిగెట్టుకుంటూ వచ్చారు వాళ్ళు అక్క వచ్చింది ఏంద్ర ఎండికేట్ వస్తున్నావు ఏమైనా జరిగిందండి నన్న నేను తప్పు చేశానని చెప్పి నేరుగా పరిగెడుతూ ఆ పాతికి వెళ్ళి తీసుకొని తండ్రికి ఇచ్చి నన్ను ఇది వెళ్ళి ఇచ్చేసి అన్నాడు అరే నీకు బండి కోసం ఇచ్చానంటే తీసుకోండి నన్న నాకు బండి వద్దు ఏం వద్దు ఇంకా జీవితాంతం ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనని చెప్పి నువ్వు ఫస్ట్ ఇలా అప్పు ఎవరికి ఎవరి దగ్గర తీసుకుని వాళ్ళకి ఇచ్చాయి ఇంకెవ్వరికి వడ్డీ కట్టాల్సి వస్తే ఇచ్చేయన్నాడు ఏంద్ర వీడి ఇలా మాట్లాడతానని చెప్పి నేరుగా అక్క కూడా ఐదు వేలు తీసుకెళ్ళిచ్చేసి అక్క ఇవి నువ్వు తీసుకొని నీకు కావాలంటే ఖర్చు పెట్టుకో నీకు నేను నేను సంపాదించి నీకు కావాలంటే ఒక మంచి కంబలో ఏదో ఒకటి నేను కొనిస్తానని చెప్పి అక్కకి చెప్పడం మొదలుపెట్టాడు అక్కకు కూడా ఏడిపోతుంది నేరుగా తల్లికి తీసుకెళ్ళి వంద రూపాయలు తీసుకెళ్లి తల్లి చేతిలో పెడుతూ తల్లి చేతులు ఇలా పెట్టి తల్లి చేతులు ఇలా పడదామని తీయంగానే ఆ తల్లి వేళ్ళన్నీ ఒక్కసారిగా నీళ్ళలో నానిపోతే ఎలా ఉంటాయి అలా ఒక్కసారిగా చూసి ఆ తల్లి చేతులు ఇలా పట్టుకొని మొహను పెట్టుకొని ఏడుస్తూ ఉండి సారీ అమ్మ ఏ కొడుకు చెయ్యని తప్పు నేను చేశానని చెప్పి ఇంకా వాళ్ళ వాళ్ళ ముగ్గురికి ఏమర్థం అర్థం కావట్లేదు అందరూ కుటుంబం అంతా ఏడుస్తూ ఉన్నారు అంతా అయిపోయింది ఆ రోజు రాత్రి అంతా అయిపోయిన తర్వాత ఇంకా వీడు డిసైడ్ అయ్యాడు ఈ రోజు నుంచి నేను ఈ కుటుంబాన్ని సపోర్ట్ చేయాలని చెప్పి ఆ రోజు నుంచి ఒక్క రూపాయి ఇంట్లో నుంచి తీసుకోకుండా సెలవు దొరికినప్పుడల్లా నాన్నని వెళ్ళొద్దని చెప్పి వీడి ఆటో నడపడం మొదలుపెట్టి కొన్ని రోజుల తర్వాత డిగ్రీ చదువుతూనే పనులు చేస్తూ అక్కకి మంచి సంబంధం వస్తే సంబంధానికి అయ్యే ఖర్చు అంతా వీడు భరించి పెళ్లి చేసి తర్వాత పెళ్ళంతా అయిపోయి వీళ్ళు రిలాక్స్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వచ్చి అమ్మానన్న మీకు మాట ఇస్తున్నాం ఖచ్చితంగా మీ ఇద్దరి కోసం నేను ఇల్లు కొంటాను నాకు కరెక్ట్గా ఒక మూడు నాలుగు సంవత్సరాలు మీకు ఇల్లు కొనిస్తానని చెప్పి ఆ మాట చెప్పగానే వాళ్ళ కళలో ఆనందం నెక్స్ట్ లెవెల్లో బాధ్యత తీసుకోవడం దీని అంతటికీ గొప్ప వ్యక్తి ఎవరంటే ఆ టీచర్ ఆ క్వశ్చన్ పేపర్ ఆయన ఎందుకు ఆ క్వశ్చన్ పేపర్ పేరు చేశారంటే వీడు లాస్ట్ ఇంకా ఎగ్జామ్స్ టైంలో వారం పది రోజులు కాలేజీకి రాకపోతే ఆ టీచర్ ఫోన్ చేస్తే వీళ్ళక్క మాట్లాడి వాడు అసలు కాలేజీకి రావట్లేదండి వారం పది రోజుల నుంచి ఇలా మొత్తం ఫ్రెండ్స్తో అలా తిరుగుతూ ఇంటికి కూడా సక్రమంగా రావట్లేదు పైగా ఆరు నెలల నుంచి బైక్ కొనివ్వని వేదన పెడుతున్నాడు మా పరిస్థితి అండి మా స్తోమతిది అసలు లేక ఇప్పుడు మా నాన్నగారు అప్పు తేవడానికి వెళ్ళారు ఏం చేయాలో తెలియట్లేదు అని అంటే అప్పుడు ఆ టీచర్ అనుకున్నారు అరే వీళ్ళకి ఇన్ని విద్యాబుద్ధులు నేర్పిస్తున్నావు కానీ అమ్మా నాన్నతో ఎలా ఉండాలి కుటుంబ పరిస్థితి ఏంటనే ఒక ప్రాపర్ ప్రవర్తన మనం నేర్పికపోతే ఎలా అని చెప్పి ఆ రోజు ఆ టీచరు వీడికి ఎలా అయినా విలువ తెలియాలని చెప్పి ప్రశ్నాపత్రంలో అమ్మా నాన్న గురించి కుటుంబ విలువలు నేర్పించాలని చెప్పి ఆ రోజు ఆ పేపర్ని డిజైన్ చేసి కేవలం వీడి కోసం మిగతా వాళ్ళందరి కోసం కాదు వీడి కోసం డిజైన్ చేశారు ఆ పత్రం ఈరోజు ఈ అబ్బాయి జీవితాన్ని మార్చింది వెరీ ఎమోషనల్ స్టోరీ అమ్మా నాన్న కష్టాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వస్తువులో మీ ఆనందాన్ని ఎత్తుకోవడం కాదు ఆ వస్తువు వెనకాల తల్లి తండ్రి పడే కష్టాన్ని గుర్తించి మీరు ఎప్పుడైతే దాని గురించి మాట్లాడతారో ఆ తల్లిదండ్రులకు నిజమైన ఆనందం అది ఎగ్జాక్ట్లీ ట్రూ సార్ చాలామంది పిల్లల్లో ఈ మొండితనం ఉంటూ ఉంటుంది పరిస్థితులు ఏంటని అర్థం చేసుకోరు వాళ్ళకి కావాల్సిన వస్తువుల కోసం వెంపర్లాడుతూ ఉంటుంటారు తల్లిదండ్రులు ఎంతసేపు వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళాలి మంచి మంచి చదువులు చదవాలని చెప్పి కష్టపడుతూ ఉంటుంటారు వాళ్ళ కోసం అప్పులు కూడా చేస్తూ ఉంటుంటారు వాళ్ళ వల్ల అప్పులు పాలి రోడ్డున పడిన పేరెంట్స్ కూడా మనం చూసాము కానీ వాళ్ళ దాకా ఏవి తీసుకురారు చాలామంది పేరెంట్స్కి ఇదే బాధ ఉంటుంటుంది సార్ మనసులో పిల్లలు ఏవేవో కోరికలు కోరుతూ ఉంటుంటారు వీళ్ళ కళలు వేరు వాళ్ళ కోరికలు వేరు వాళ్ళకి సంబంధించి మార్చాలన్న ప్రయత్నం మొదలు పెట్టాలన్నా ఏ విధంగా మార్చాలో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అన్ని స్కూల్స్లో టీచర్స్ ఇలా ఉంటారా అంటే మనం చెప్పలేము చాలామంది మనల్ని సంప్రదించాలనుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని మార్చే ప్రయత్నం ఎక్కడొక్కడ మొదలు పెట్టాలి స్టెప్ తీసుకోవాలనుకునే తల్లిదండ్రులు బోలెడం అంది ఇవాళ వాళ్ళందరికీ సంబంధించి ఏదైనా కౌన్సిలింగ్ కావాలి అనుకున్న వర్క్షాప్ కావాలి అనుకున్న విలువలతో కూడిన విద్య కావాలి అనుకున్న ఏ విధంగా మనం గైడ్ చేయొచ్చు అంటాం ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి కౌసిలింగ్ కావాలంటే హ్యాపీగా ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే డెఫినెట్గా యాజ్ అ ప్రొఫెషనల్ సపోర్ట్ మనం ఇస్తామండి అలా కాకుండా ఇంకా కుటుంబంలో ఆ మార్పు వస్తే బాగుంటుందని చెప్పి నేను కొత్తగా ఆలోచించి ఆ కుటుంబంలో మార్పు రావడానికి అటు తల్లిదండ్రులు ఇటు పిల్లలు అందరు కలిసి పనిచేస్తే బాగుంటుందని చెప్పి ఆరు నెలలు సమాజంలో ఉండే సమస్యలన్నింటినీ అర్థం చేసుకొని ఆరు నెలల పాటు ఆ సమస్యల్ని పరిష్కార రూపంలో అది కుటుంబానికి ఇస్తే బాగుంటుంది చెప్పి నేను ఒక కోర్స్ డిజైన్ చేశాను దాని పేరే ట్రాన్స్ఫార్మ్ యువర్ బిహేవియర్ అనే కోర్సు జూన్ ఇరవై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పైటో తారీఖు వరకు ఆరు నెలల పాటు ప్రతి ఆదివారం ఆన్లైన్లో కూర్చొని మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఉండి ఆన్లైన్లో ఆ కోర్స్ అటెండ్ అవ్వచ్చు హ్యాపీగా ప్రతి కుటుంబంలో మార్పు రావాలన్న ఆలోచనతో ఏదైతే ప్రవర్తనల వల్ల పిల్లలు వాళ్ళ జీవితాల్ని మిస్ అవుతున్నారో అదే ప్రవర్తన పిల్లలకి ఎంత అద్భుతంగా ఇవ్వాలి దానికి తల్లిదండ్రులే మూల కారణం ఎలా ఇవ్వాలని చెప్పి ఆ కుటుంబం మొత్తానికి ఉపయోగపడే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేశాను దాని గురించి కూడా పూర్తి వివరాలు కావాలంటే ఈ స్క్రీన్ మీద కనపడే నంబర్కి కాల్ చేసినా వాట్సాప్ చేసినా మా టీం మీకు ఇన్ఫర్మేషన్ పంపు షూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ